सिक्स्थ सेवन्थ एट्थ नाइन्थ क्लास बैकलॉग वेकेंसीज रेगुलर नाइन्थ क्लास फॉर TSW गौलीदोड्डी गर्ल्स TSW CY करीमनगर एट्थ क्लास फॉर SOE परगी गर्ल्स स्कूल SOE खम्मम इवी एला अप्लाई चेयालंटे नेनु इच्चिन डिस्क्रिप्शन लो इच्चिन लिंक नी क्लिक चेयंडी डायरेक्ट ई विधंगा डिस्प्ले अवुतुंदी कामेंट सेक्शन लो कूडा चाला मंदिकी नेनु रिप्लाई इच्चानु लिंक कूडा अक्कड कूडा चूडोच्चु मीरु दानि मीद क्लिक चेस्ते मीकु डायरेक्ट गा ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీరు TSWRES.AC.in అని అందులోకి అవన్నీ ఓపెన్ చేయడం అవసరం లేదు. సో డైరెక్ట్గా నేను ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు కొన్ని కామెంట్ బాక్స్లలో కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చాను, అక్కడ కూడా చూడండి. ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి పేమెంట్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ 20 జూన్ 2022 టు 4th జూలై 2022 వరకు ఉందమ్మా. ఇక్కడ ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి చూడండి. రిజల్ట్స్ దగ్గర క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ పేమెంట్, క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను ఇంతకుముందు ఇచ్చిన ఒక వీడియోలో నోటిఫికేషన్ ఇచ్చాను, చాలామంది ఎట్లా అప్లై చేయడమని అడుగుతున్నారు. ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ మనం పేమెంట్ చేయాలి. ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ మనకు పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఇది 100 రూపీస్ కట్ అవుతాయమ్మా. ఇక్కడ అప్లయింగ్ ఫర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. సెవెంత్ అయితే సెవెంత్, ఎయిత్ అయితే ఎయిత్, ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ అయితే ఎస్సీ సెలెక్ట్ చేసుకోండి, బీసీ అయితే బీసీ సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీసీసి అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్, అదైతే అది క్లిక్ చేసుకోండి. ఓసీఈబీసీ అయితే అది క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ వచ్చేసి మీ యొక్క నేమ్ యాజ్ పర్ ప్రీవియస్ క్లాస్ ప్రకారం ఎంటర్ చేయండి. ఓకేనా, మీకు అయితే ప్రీవియస్ క్లాస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా, ప్రీవియస్ క్లాస్లో మీ నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ కింద వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2010 జనవరి 15 అనుకోండి, సారీ 2007 8 9 ఇందులో 3 వచ్చేసాయి మనం, ఎందుకంటే సెవెంత్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఇందులో 2007 అనుకోండి, 2007 జనవరి, ఓకే, ఎందుకంటే కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి కాబట్టి అందులోనే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఏదైనా డేట్ ఉంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్, మీ యొక్క ఫోన్ నెంబర్ని పర్ఫెక్ట్గా ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి ఏదైనా, ఓకేనా, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ బాయ్సా గర్ల్సా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఈజ్ సెవెంత్ క్లాస్ పాస్ అవుట్ ఇయర్ 2021-22. ఇక్కడ వచ్చేసి చూడండి, రెగ్యులర్గా చదువుకున్న వాళ్ళే, రెగ్యులర్గా కంటిన్యూ అయ్యే వాళ్ళే మాత్రమే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి సెవెంత్ క్లాస్ పాస్ అవుట్ 2021-22 ఎస్ఆర్ నో, ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. ఓకేనా, నో అయితే చూడండి ఇక్కడ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే కంటిన్యూస్గా ఉండాలి, సో ఎస్ అని క్లిక్ చేసుకోండి. ప్రీవియస్లీ స్టడీ డిస్టిక్ మన డిస్ట్రిక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ డిస్టిక్ మీరు ఇంతకుముందు ఏ డిస్టిక్లో చదువుకున్నారో ఆ డిస్టిక్ ఇక్కడ చూడండి. ఇక్కడ కరీంనగర్ అయితే కరీంనగర్ పెట్టండి. సో ఇక్కడ చూడండి వెదర్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్ గార్డియన్ ఈజ్ బిలో 2,000 2 లాక్స్ ఆర్ 1,15,000 అంటే దానికంటే తక్కువగా ఉందా లేదా అనేది అడుగుతుండో. అర్బన్ అయితే 2 లాక్స్ ఉండాలి, రూరల్ అయితే గ్రామాల్లో అయితే 1,50,000 దాదాపు అందరికీ ఉంటుంది కాబట్టి ఎస్ఎన్ పెట్టేసేయండి. ఎస్ఎన్ పెట్టేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్ సెక్షన్ అవన్నీ అడుగుతుంది. పేమెంట్ సెక్షను మన పేటిఎం ద్వారా, ఫోన్పే ద్వారా ఎలాంటి ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్ ఎంటర్ చేసిన తర్వాతనే అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా సెలెక్ట్ చేస్తాను అనుకోండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ఇస్తున్నాను, కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఓకే ఇచ్చాను, ఓకే సబ్మిట్ ఇస్తున్నాను. ఫోన్ నంబర్ నార్మల్గా ఏదో ఒకటి ఇస్తున్నాను నేను,
ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు సబ్మిట్ అని వచ్చింది. ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ అయినతో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్లో లేదని వచ్చేస్తుంది. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కూడా చూపెడుతుంది అన్నట్టు, అంటే సబ్మిట్ కావట్లేదు. ఇక్కడ చూడండి, ఫిల్ ది ఆల్ ది ఫీల్డ్స్ ఆర్ నో వేకెన్సీ ఇన్ యువర్ ఇస్ట్రాయల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మనము పర్ఫెక్ట్గా ఫీల్ చేయలేదు. ఒకసారి ఇక్కడ పర్ఫెక్ట్గా ఫీల్ చేసేసి మనము అప్లై చేయండి. ఇక్కడ నేను ఒక 6th క్లాస్ కనుగొడతాను ఒకసారి, గుర్తిద్దాము ఒకసారి. గర్ల్స్ స్కూల్ పెట్టేద్దాం. సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, అంటే నేను పర్ఫెక్ట్ ఇవ్వలేను కాబట్టి అది సబ్మిట్ కావట్లేదు. పర్ఫెక్ట్ చేస్తే సబ్మిట్ అయిన తర్వాత మీకు అక్కడ ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ మీద క్లిక్ చేయండి, పేమెంట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, ఇక్కడ వరకే కంప్లీట్ కాదు, మళ్ళీ సెకండ్కి ఇక్కడ మళ్ళీ మనము ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంత మనము 2 చూసాము, ఇంత నేను డైరెక్ట్ లింక్ ఇస్తే 2 వచ్చేసినాయి కదా. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ కొట్టేసాం. ఇప్పుడు క్లిక్ హియర్తో సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ని క్లిక్ చేయాలి. సెకండ్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత, పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెకండ్ స్టెప్ క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇంతమంది ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అక్కడ మొబైల్ నెంబరు, మన పేమెంట్లో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత అక్కడ మీకు ఏంటంటే, ఇంకా మీ నేమ్స్ అవి ప్రాసెస్ అన్ని అడుగుతాయి, అవన్నీ సెట్ చేసుకోండి. అవన్నీ సెట్ అంటే టూ స్టెప్స్లో ఉంటాయి మనకి, ఇక్కడ 2 స్టెప్స్లో ఉంటాయి. అది ఒకటి గమనించండి. ఒకటి ఫస్ట్ వచ్చేసి ఏమో పేమెంట్, ఫస్ట్ వచ్చేసి పేమెంట్, సెకండ్ వచ్చేసి నార్మల్గా మళ్ళీ అప్లికేషన్ సబ్మిట్ చేయడం, అందులో ఇన్ఫర్మేషన్ ఏమైనా అడిగితే చూడండి. ఈ రెండు పర్ఫెక్ట్గా చేసుకోండి. ఓకేనా, వేకెన్సీస్ ఉంటే మాత్రమే పే అవుతుంది, వేకెన్సీ లేకపోతే సబ్మిట్ కావట్లేదు. చూసారు కదా. ఓకే, థ్యాంక్ యూ.